నిరుపయోగంలో ఉన్న కంబదూర్ ఆర్టీసీ బస్టాండ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పరిధిలో ఉన్న కంబదూర్ మండల కేంద్రం ఆర్టీసీ బస్టాండ్ అధికారుల నిర్లక్ష్యంతో నిరుపయోగంగా మారింది. గత 12 సంవత్సరాల క్రిందట కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ ప్రస్తుతం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. ఆర్టీసీ అధికారుల బస్టాండ్లో నుండి రాకపోకలు నిర్వహించకుండా నేరుగా పాత బస్టాండ్లోనే బస్సులో నిలబెట్టడం జరుగుతుంది. కంబదూర్ మండలం నందు కర్ణాటక రాష్ట్రమైన తుముకూరు జిల్లా నందు పావు గంటకు హిందూపురం బెంగళూరు మండలం మీదుగానే బస్సులు రాకపోకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం బస్టాండ్ ఆవరణ ముందు అధికారులు సిబ్బంది ఆర్టీసీ సిబ్బంది లేక మెయింటెనెన్స్ లేక శిథిలావస్థకు చేరి పశువులకు పందులకు నిలయంగా మారి అసాంఘిక కార్యక్రమాలకు చోటు చేసుకుంది. ఇప్పటికైనా ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్ ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్వహణ చేపట్టి ప్రయాణికులకు అనువుగా ఉండేటట్లు దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్ స్టాండ్ నిర్వహణ పైన ప్రయాణికులు మాట్లాడిన వ్యక్తి సుబ్బారాయుడు. ఖచ్చితంగా యూట్యూబ్లో వస్తా చూడు. బస్సుల గురించి అడగాలి జల్లుపల్లెలు. జల్లుపల్లె చెప్తారా? బస్సు గురించి అడగతా చెప్పాలా? Thank you.
అట్లాంటి ఇప్పుడు మనం బస్సులు ఇక్కడ నిలబడితే ఎట్లుంటుంది అండి దీని పరిస్థితి చెప్పండి. ఇప్పుడు మాట్లాడండి. బాగుంటుంది, బాగుంటుంది, అభివృద్ధి అవుతుంది. బస్సు స్టేషన్ కూడా బాగా అభివృద్ధి అవుతుంది. తర్వాత ఆర్టీసీ కూడా ఆదాయం పెరుగుతుంది, పెరుగుతుంది. తర్వాత అనంతపురం నుంచి బెంగళూరు వరకు ఇంటర్ కనెక్షన్ కాబట్టి కళ్యాణదుర్గము వయా కళ్యాణదుర్గం పోగొడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆదాయం బాగా పెరుగుతుంది, బాగా పెరుగుతుంది. గతంలో బాగుండేది బస్ స్టాండ్, బాగుండేది, బాగా జరిగింది. మరి ఎందువల్ల ఏం కథ, మరి దీనికి ఏ అనుకూలాలు లేక ఇది ఈ స్థితికి దిగజారిందో తెలియదు. వాళ్ళ యొక్క నిర్వహణ సరిగా లేకుండా ఆర్టీసీ వాళ్ళు. అవునులే, అంటే ఇప్పుడు పల్లెల పైన కూడా పెద్దగా లేదు ఆర్టీసీ సర్వీసులు, ఆటోలు ఉన్నాయి. ఇప్పుడు పల్లెల పైన ఆటో బస్సులు సర్వీస్ చేసి బస్ స్టాండ్ నడిపిస్తే ఒక 4-5 స్టేషన్ నిలబడితే నైట్ హాల్ అభివృద్ధి చెందుతుంది. అది ఒకటి మెయిన్. బస్సులు సరిగా లేకుండా ఉండడం వల్లే ఆటోలు అవన్నీ డెవలప్ చేసుకొని బస్సు ఉంటేనే కదా వెయిట్ చేసి బస్సు పోయేది. బస్సులే లేకుండా ఉంటే మెయిన్ ఇది ఆటోలకి వెళ్ళిపోతున్నారు. మరి అడితే ఇక్కడ 4-5 బస్సులు నైట్ హాల్ నిలబడితే పెట్టాలా, అందులో పల్లెల సర్వీస్ కూడా ఉండాలా, బాగుండాలా, ఉండాలా. ఇప్పుడు రాణంతపురం సర్వీస్ కళ్యాణం నుంచి 6 సింగిల్ ఉండే, ఏదో ఒక సింగిల్ పెట్టారు. పొద్దు వచ్చేది సాయంత్రం స్టూడెంట్స్ మాత్రమే, స్టూడెంట్స్ మాత్రం. ఎంత ఆదాయం ఉంది అంటే అంత ఆదాయం ఉండేది కళ్యాణం నుంచి రాణంతపురం. దాన్ని 6 సింగిల్ గాను 8 సింగిల్ గాను మార్చాలి. దాన్ని బస్సులు బాగా ఇంప్రూవ్ అయితే బాగా ఇదైపోతుంది. బస్ స్టాండ్ ఇప్పుడు డెవలప్ కావాలంటే బస్సులు నిలబడాలా, నిలబడాలా, దీన్ని కొద్దిగా రిపేర్ చేయించాలా. కాంట్రాక్ట్గా ఇచ్చేసి హోటల్స్ అన్నీ మెయింటైన్ చేయించుకొని ఉంటే బాగా జరుగుతుంది, బాగా జరుగుతుందా. అవునులే, ఏ ఇబ్బంది లేదు, డౌట్ లేదు. చూడు అదే మరి ఎక్కడికైనా కనుక్కో డైరెక్ట్ ఎక్కడ ఆడ కూర్చోాలి ఏం జరగలేదు ఆడ.